హలో ఫ్రెండ్స్ సో స్మిటన్లో ఆర్డర్ ఎలా చేయాలి అని చెప్పేసి షేర్ చేస్తా అన్నా కదా వీడియో సో ఫస్ట్ మనకి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను యాప్ లింక్ వచ్చేసి అది మీరు క్లిక్ చేయగానే మీకు ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అవుతుంది పేజ్ అనేది సో స్మిటన్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేయండి ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత నేను ఇందులో ఆల్రెడీ లాగిన్ ఉన్నాను లాగిన్ అవ్వడానికి అంటే ఏంటి అంటే లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట మీరు ఏదర్ మీ గూగుల్ అకౌంట్తో చేయొచ్చు లేకుంటే ఎఫ్బీఐ అకౌంట్తో చేయొచ్చు లేకుంటే మీ ఫోన్ నెంబర్తో అయినా చేయొచ్చు అనమాట చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది ఇప్పుడు చూపిస్తున్నారు కదా పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుందనమాట సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ టాప్ రైట్లో టాప్ లెఫ్ట్లో ఇక్కడ సిక్స్ ట్రయల్ పాయింట్స్ ట్రైన్ అవ్వని చూపిస్తుంది కదా సో ఇనీషియల్గా మనకి ఇట్లా వస్తుందనమాట సో ఈ ట్రయల్ పాయింట్స్ అని ఇప్పుడు మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వచ్చేసి న్యూలీ యాడెడ్ ట్రయల్స్ ఉంది కదా సో ఈ న్యూలీ యాడెడ్ ట్రయల్స్ అనేవి ఏంటంటే మనకి డైలీ డైలీ కొన్ని కొన్ని ట్రయల్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ ఉంటాడనమాట సో అవి ఏమేమి యూస్ చేశాడో అంటే ఎక్స్ట్రా ఏమేమి యాడ్ చేశాడో అవి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి సో మనం ట్రయల్స్ అనేవి ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ ట మనకి బోటమ్ లెఫ్ట్లో మెనూ ఉంది కదా మెనూలోకి వెళ్ళి ట్రయల్స్ ఉంది కదా ట్రయల్స్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఉంది చూడండి ట్రయల్స్ కింద నుంచి థర్డ్ ఆప్షన్ డిస్కవర్ ఆల్ ట్రయల్స్ సో దీని మీద క్లిక్ చేయండి డిస్కవర్ ఆల్ ట్రయల్స్ ఇక్కడ పైన చూడండి టాప్ లెఫ్ట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ ట్రయల్స్ చూపిస్తుంది అంటే మనకి టోటల్గా ట్రయల్కి త్రీ సిక్స్టీ ఫైవ్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి కానీ మనకి ఇక్కడ ఉన్న ఎన్ని పాయింట్స్ సిక్స్ పాయింట్స్ కదా సో ఇక్కడ ప్రతిదీ మనకి ఇక్కడ కావాల్సింది ప్రతి ప్రోడక్ట్ చూపిస్తుంది ఆ ప్రోడక్ట్ కింద ఆ ప్రోడక్ట్ వాల్యూ ఎంతో కూడా చూపిస్తుంది ఎన్ని ట్రయల్ పాయింట్స్కి వస్తుంది ఇక ఇది చూడండి అవైల్ ఫర్ వన్ ట్రయల్ పాయింట్ అని ఉంది కదా సో ఇది వచ్చేసి వర్త్ నైంటీ నైన్ అనమాట సో ఇలా కాకుండా మనకి ఫుల్ సైజ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయన్నమాట ఇందులో మనకి కొన్ని కొన్ని వచ్చేసి మనకి ఇది చూడండి ఇది ఫుల్ సైజ్ ప్రొడక్ట్స్ అనమాట ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఏ ఫుల్ సైజ్ ప్రోడక్ట్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశాడు ఇది వచ్చేసి ఫేస్ స్క్రబ్ జెల్ అనమాట ఇది వచ్చేసి సిక్స్ ట్రయల్ పాయింట్స్ అనమాట దీని వాల్యూ అంటే ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే ఫిల్ ఫుల్ సైజ్ ప్రోడక్ట్ కాబట్టి ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే ఇది చూడండి బర్త్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇది ఆర్డర్ పెట్టుకుంటే మనకి సిక్స్ ట్రయల్ పాయింట్స్ ఇక్కడే అయిపోతుంది ఓన్లీ మన ట్రయల్కి ఓన్లీ ఇది ఒకటే వస్తుందనమాట అలా కాకుండా మనం వన్ వన్ ట్రయల్ పాయింట్ ఉన్నాయి పెట్టుకున్నాం అనుకోండి సిక్స్ ప్రోడక్ట్స్ వస్తాయి అనమాట మనకి సో ఇలా ఉంది కదా సో మనకి కావాల్సింది ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి లైక్ ఏదైనా చూద్దాం ఒకటి సో ఇది చూడండి పర్ఫ్యూమ్ ఇది సిక్స్ ట్రయల్ పాయింట్స్ ఉంది సో సిక్స్ ట్రయల్ పాయింట్స్ అయితే ఒకటే వస్తుంది అనుకున్నాం కదా వన్ వన్ ట్రయల్ పాయింట్ ఉన్నాయి ట్రై చేద్దాం సో ఇది చూడండి పామిస్ట్ హ్యాండ్ శానిటైజర్ ఉంది సో ఇది వచ్చేసి మనకి వర్త్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇంకా ఎక్కువ కాస్ట్లీ కూడా ఉంటాయి మనకి నచ్చిందాన్ని బట్టి చూసుకోండి ఇంకా మొత్తం ఒకసారి నా సజెషన్ ఏంటంటే మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ ట్రయల్ పాయింట్స్ అనే ఒకసారి మొత్తం బ్రౌజ్ చేసుకోండి కంప్లీట్ త్రీ సిక్స్టీ ఫైవ్ ప్రొడక్ట్స్ బ్రౌజ్ చేసిన తర్వాత మీకు ఇందులో ఏది నచ్చిందో ఇప్పుడు సపోజ్ మనకి ఇది చూడండి ఆర్గానిక్ హార్వెస్ట్ త్రీ ఇన్ వన్ ఫేస్ వాష్ ఉంది కదా ఇది మనకి మీకు నచ్చింది అనుకోండి సో ఇది నచ్చింది కదా వన్ ట్రయల్ పాయింట్ ఉంది సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మనకి ప్రోడక్ట్ యాడెడ్ టు కార్ట్ అనేది వస్తుంది సో నెక్స్ట్ నేను నార్మల్గా ర్యాండమ్గా చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ ఇది కూడా నచ్చింది అనుకోండి ఇది కూడా ప్లస్ యాడ్ చేయండి టూ ప్రోడక్ట్స్ యాడెడ్ టు కార్ట్ అయినాయి ఇంకా ఫోర్ పాయింట్స్ మనకి మిగిలిన ట్రయల్ పాయింట్స్లో సో ఇది ఒకటి క్యూకుంబర్ టోనర్ ఒకటి పెట్టారనుకోండి ఒకటి ఫోర్ ఇన్ కేస్ మనకి ఇప్పుడు ఇది ఒకటి బాడీ వాష్ ఒకటి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇది ప్రీవియస్లీ ఆర్డర్ చేసిన ఇలా ప్లస్ అని ఆర్డర్ అని చూపిస్తుంది అన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక్కటి పెట్టుకున్నాం అనుకోండి ఆలివ్ ఆయిల్ సో ఇప్పుడు సిక్స్ ప్రోడక్ట్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు గో టు కార్ట్ అంటే ఇక్కడ వచ్చింది కదా సిక్స్ పాయింట్స్ మనం యూస్ చేసుకున్నాము ఇప్పుడు గో కాట్ కార్ట్ టు కాట్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మనం ఏమేమి ప్రోడక్ట్స్ అనేవి చూస్ చేసుకున్నాము ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట ఇవన్నీ చూడండి పక్కన ఫ్రీ ట్రయల్స్ అనేవి ఉన్నాయి అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయి అంటే ఏవైతే మోస్ట్ ట్రెండింగ్ బ్రాండ్స్ ఉన్నాయో కాస్ట్లెస్ బ్రాండ్స్ ఉన్నాయో అవన్నీ మనకి చూపిస్తుంది అనమాట మనకి స్మిటన్లో ఏంటంటే ఆల్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అనేవి మనకి ట్రయల్స్కి అవైలబుల్ ఉంటాయి మాక్సిమం ఆల్ ఉంటాయి అనమాట ఇది లాస్ట్ వచ్చేసి చూడండి మల్టీ యూటిలిటీ ప్లా పౌచ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ప్రీవియస్గా మనకి ఆప్షన్ లేదు ఇందులో చూసుకోవడానికి అంటే చూస్ చేసుకోవడానికి ఇందులో ఇక్కడ చూడండి వ్యూ ఫ్రీ గిఫ్ట్స్ అవైలబుల్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మనకి ఇది యాక్చువల్లీ మనకి అప్లైడ్ ఇది కాకుండా మనం ఇదైనా చూస్ చేసుకోవచ్చు ఇదైనా చూస్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది చూస్ చేసుకున్నాం అనుకోండి ఓకే సో ఇది యూస్ ఇది కన్ఫర్మ్ ఫ్రీ గిఫ్ట్ ఉంది కదా ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటుంది ఇప్పుడు మారింది కదా యాక్చువల్ లాస్ట్ టైం షేట్ మాస్క్ పెట్టాడు ఇప్పుడు త్రీ కలర్స్ పెట్టాడు అనమాట సో ఇది అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ స్టెప్ సో ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదా ఇక్కడ మెయిన్ స్టెప్ అనమాట ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ క్లిక్ అయింది సెలెక్టెడ్ ఉంది వన్ నైంటీ నైన్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ టు మై స్మిటన్ వ్యాలెట్ అని ఉంది ఇది మనకి అంత యూస్ఫుల్ కాదు ఎందుకంటే కొంతమంది ఓన్లీ మనకి ట్రయల్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి మాత్రమే స్మిటన్ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే మనకి ఒరిజినల్ ప్రొడక్ట్స్ కావాలంటే బయట కూడా కొనుక్కోవచ్చు కదా అమెజాన్లో ఆఫర్స్ పెట్టినప్పుడు సో ఇందులో ఓన్లీ మనకి ట్రయల్ ప్రొడక్ట్స్ కోసమే స్మిటన్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా సిక్స్ ట్రయల్ పాయింట్స్ క్రెడిట్ టు మై ట్రయల్ పాయింట్స్ అని చెప్పేసి ఇది క్లిక్ చేసుకుంటే మనకి యూస్ఫుల్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి ఈ ఆర్డర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి సిక్స్ ట్రయల్ పాయింట్స్ అనేవి మనకి క్రెడిట్ అయిపోతాయి ఇన్ కేస్ ఇది ఇది సెలెక్ట్ చేస్తే చేసుకున్నాం అనుకోండి ఈ వన్ నైన్టీ నైన్ అనేది మన స్మిటన్ అకౌంట్లో పడతాయి కానీ ఏంటి మనం థౌజండ్ రూపీస్ ఎబో కొనుక్కుంటే కనుక ఈ వన్ నైన్ క్యాష్ బ్యాక్ అనేది అప్లై అవుతుందంట నేను ఫస్ట్ తెలియక ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నాను కానీ తర్వాత నుంచి నేను ఇది ఆప్షన్ చూస్ అనమాట సిక్స్ ట్రయల్ పాయింట్స్ అనేవి ఇది యూస్ చేసుకోవడం మనకి ఎప్పుడైతే ప్రోడక్ట్ ఇప్పుడు మనకి సిక్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా మనం ఆర్డర్ పెట్టుకున్నవి ఈ సిక్స్ ప్రోడక్ట్స్ అనేవి మనకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా ట్రయల్ పాయింట్స్ అనేవి మనకి క్రెడిట్ అయిపోతాయి అనమాట నాకు ఆర్డర్ ఇప్పుడే వచ్చింది కదా సో ఇది అయిన తర్వాత నాకు ఇది మళ్ళీ సిక్స్ పాయింట్స్ అనేవి ట్రయల్ పాయింట్స్ అనేవి క్రెడిట్ అయిపోయాయి సో ఇప్పుడు మనకి ప్రొసీడ్ టు పేమెంట్ అనమాట సో ఇప్పుడు మనకి సెలెక్ట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటాము అడ్రస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ పేమెంట్ అడుగుతాడు పేమెంట్ అడిగినప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అనమాట క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ ఛార్జ్ అడుగుతాడు క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా మనకి నెట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇలాంటివి ఏదైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి మనకి ప్రోడక్ట్స్ అనేవి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది సో ఇది మనకి ఎవ్రీ టైం ఇది అయిపోయిన తర్వాత మనకి ఇది అయిన తర్వాత మనకి అంటే డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి సిక్స్ ట్రైల్ పాయింట్స్ అనేవి యాడ్ ఇన్ ఇన్కేస్ మనం సెకండ్ ఆప్షన్ కనుక చూస్ చేసుకోవచ్చు అదే మనకి అలా చూస్ చేసుకోకుండా మనకి ఇనీషియల్గా ఫస్టే వేరే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే వన్ నైంటీ నైన్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట ఓకే సో ప్రొడక్ట్స్ అనేవి ఎలా చూసుకోవాలి మనం ఎలా చూస్ చేసుకుంటున్నాం అనేది మెయిన్ పాయింట్ ఎందుకంటే ఇన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి ఇన్ని రకాల యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ ఎలా ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాము ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది మెయిన్ పాయింట్ అనమాట సో ఇందులో పర్ఫ్యూమ్స్ ఉంటాయి సోప్స్ ఉంటాయి సో అరణ్య కానీ లేకుంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మంచి బ్రాండ్స్ ఇది చూడండి మేకప్ బ్రష్ వన్ యూనిట్ త్రీ ట్రయల్ పాయింట్స్కి ఉంది సో ఇందులో మళ్ళీ ఇది ఉంది ఫెయిరీ సో ఇది నెక్స్ట్ నెయిల్ పాలిష్ రిమూవర్ వైప్స్ అని చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట ఈవెన్ నాప్క్యూర్ బేబీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి సో మనకి కావాల్సింది ఏది బాగుంటుంది అని అని అనిపిస్తే అదనమాట ఇలా కాకుండా మనకి ఒకవేళ ఇది నచ్చిన తర్వాత ఇంక నార్మల్గా ఏమైనా షాప్ చేసుకోవాలి ఇక్కడ షాప్ ఆప్షన్ ఉంది కదా ఈ షాప్ ఆప్షన్లోకి వెళ్తే మనకి డైరెక్ట్ మనకి ఏదైతే చాలా బ్రాండ్స్ ఉంటాయన్నమాట నార్మల్ మనకి ట్రయల్స్తో కంపేర్ చేస్తే ఇందులో ఇంకా ఎక్కువ బ్రాండ్స్ ఉంటాయన్నమాట సో ఈ షాప్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట సో ఇది స్మిటన్లో ఎలా చేసుకోవాలి ఏంటి అండ్ ఆర్డర్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది కదా బోటమ్ రైట్లో పెండింగ్ ఆర్డర్ స్టేటస్ అని దీన్ని మీకు ఏదైనా ఆర్డర్ చేయగానే పెండింగ్ ఆర్డర్ స్టేటస్ అనేది మనం క్లిక్ చేయొచ్చు యాక్చువల్ నాకు డెలివర్ అయిపోయింది ఈరోజే కానీ మనకి ఇంకా ఏంటి అంటే అప్డేట్ అవ్వలేదు అనమాట యాప్లో సో మనకి ఇలా చూపిస్తుంది సో ఇక్కడ మనకి పెండింగ్ అయిన తర్వాత మనం ట్రాక్ షిప్మెంట్ కొట్టుకోవచ్చు అంటే మనకి చెక్ చేసుకోవాలంటే ట్రాక్ షిప్మెంట్ అనేది ఆన్ చేస్తే చూడండి ఎక్కడి వరకు ఉంది ఎక్కడి వరకు వెళ్ళింది అనేది మనకి కంప్లీట్గా ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది ఓకే సో ఇది స్మిటన్లో ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది